హలో సబ్బం మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? ఈ పోసుగాల మాట్లాడడానికి రెడీగా ఉన్నావంటే నువ్వేంది దిగ్గజ విశ్లేషకుడి లెక్క సీయట్టా పెడతావో? నీకంత నాలెడ్జే ఉండుంటే నువ్వు ఎమ్మెల్యేగా బాబు సీఎంగా చేస్తా ఉండేవాళ్ళుగానే బిల్డప్ ఆపి మ్యాటర్లోకి వచ్చాయి. మీకు అంటే రోజు తెలిసిన విషయాలే కానీ మనకు ఒక విషయం తెలుసు. ఏమి సభమో అట్టా మీకు తెలిసిన విషయాలే చెప్తానంటున్నావు నువ్వు? ఇన్నాళ్ళు మైకుల ముందు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో చెప్పావా ఏందే? సర్లే, షోలో టార్గెట్ ఎవరు? పవన్ కళ్యాణ్. ఇబ్బండపడా షోలో టార్గెట్ ఎవరంటే పవన్ అంటావేంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఊపు చూసి నీ ఫేవరెట్ పార్టీ ఇంక ఉండదని ఫిక్స్ అయిపోయావా ఏందే? పవన్ని టార్గెట్గా పెట్టుకున్నావా? సర్లే, పవన్ ఏం చేశాడని తిడతానంటున్నావో? నేను మొన్న ఒకటి చెప్పాను, అతను ఢిల్లీ వెళ్ళకుండా ఉండాల్సిందే. ఒరే నువ్వు వద్దన్నా పవన్ ఢిల్లీ వెళ్ళాడని ఫీల్ అవుతున్నావా? నీ మాటలు విన్న బాబే ఇంకోసారి సీఎం కాలేదు. అట్లాంటిది పవన్ నీ మాటలు ఎట్టా వింటాడు చెప్పు? ఢిల్లీ ఏం చేస్తాడు? ఏందిదే పవన్ ఢిల్లీ వెళ్ళి ఏం చేశాడని అడుగుతున్నావా? పవన్ ఢిల్లీ వెళ్ళకపోతే రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని మీరే అంటారు, వెళ్తేనేమో ఎందుకు వెళ్ళాడో అంటారు. ఏంది రచ్చ? పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి? ఓహో, విశాఖ ఉక్కుపై పవన్ స్టాండ్ ఏంది అని అడుగుతున్నా. పవన్ ఎప్పుడో సూటిగా సుత్తి లేకుండా విశాఖ ప్లాంట్ అమ్మకూడదని చెప్పాడు కదా. నువ్వు ఎప్పుడు పచ్చ ఛానల్సే చూస్తే జగను పవన్ల స్టాండ్ నీకెట్టా తెలిసిద్ది? ఇంతకీ బాబు స్టాండ్ నీకు తెలుసా? చంద్రబాబు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద, ఇష్యూ మీద జగన్తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీయాలి. మొత్తానికి బాబు స్టాండ్ కూడా నీకు తెలియదని చెప్తున్నావు. జనాలు ఓట్లేసి గెలిపించిందే జగన్ని, ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది బాబుని. వాళ్ళిద్దరిని వదిలేసి నువ్వేంది పవన్ని ప్రశ్నిస్తావో? ఆంధ్రప్రదేశ్లో 4000 బ్రాందీ షాపులు ఉన్నాయి. ఏంది సభం అట్టా ఏపీలో కేవలం 4000 బ్రాందీ షాపులే ఉన్నాయని బాధపడుతున్నావు? మీ బాబు హయాంలో పెట్టినట్టు బెల్ట్ షాపులు ఊరూరా పెట్టాలని కోరుకుంటున్నావా ఏందే? అంటే నీకు 20,000 కోట్లు కడుతూ నా 50,000 మంది బ్రతుకుతుంటే ఆ షాపులు రెంట్లాలు పట్టుకొని ఆ షాపులు ఎదురుగా షోడాలు అమ్ముకున్న వాళ్ళు, పకోడీలు అమ్ముకున్న వాళ్ళు, వాళ్ళు కొంత 5 బ్రతుకుతుంటే నువ్వు సింపుల్గా మూసేసావు. మూసేసి ఏం చేశారండి? ఆ 50,000 మంది ఏమయ్యారు? ఇదిగో సబ్బం, నువ్వేదో పెద్ద రాజకీయ మేధావులా ఫోజులు కొట్టి అట్ట మాట్లాడుతున్నావు. షాపులు తీసేయడం వల్ల కోట్లాది మంది ప్రాణాలు కాపాడాడని జగన్ ఒక పక్క ఫీల్ అవుతుంటే నువ్వేంది ఇట్ట 50,000 మంది సంపాదన గురించి ఆలోచిస్తున్నావు? ఈ దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు పెట్టావు, అవి తాగిస్తున్నావు. నీ పాసుగాల ఏపీలో మంచి బ్రాండ్లు దొరకడం లేదని చెప్తున్నావు. మీ గోళ బ్రాండ్లు దొరకడం లేదనే, లేకపోతే కొత్త బ్రాండ్లు వచ్చాయనా? నాకైతే ఏం అర్థం కావడం లేదు సామి. నేను మనిషేనాయన తస్సదియా సబ్బం, జగన్ని మనిషివేనా అని అడుగుతున్నావు? జగన్ ఒకప్పుడు దేవుడని పొగిడిన నోటితోనే ఇప్పుడు ఇట్లా మాట్లాడడం కరెక్టేనా చెప్పు? అవగాహన ఉందా? ఓహో, జగన్కి అవగాహన లేదని చెప్తున్నా. ఆయన అవగాహన లేకుండానే సీఎం సీటు కొట్టాడంటావా? డిపోలు అక్కడే ఉన్నాయి. ఈ వ్యాన్ వెళ్ళంటే డిపో దగ్గర తీసుకొని బియ్యం పట్టుకొని రోడ్డు మీదకి వస్తాడు, అక్కడ బెల్ల కొడతాడట. బెల్ల కొడితే సంచెట్టుకొని రోడ్డు మీద నిలబడాలి. నిబ్బండబడా బెల్లు కొట్టగానే రేషన్ సంచి పట్టుకొని బయట నిలబడాలని చెప్తావేంది? నీ వాలకం చూస్తుంటే బియ్యాన్ని వాలంటీర్లే తీసుకొచ్చి అన్నం వండి పెట్టమనేటట్టున్నావుగా. అంటే నేను ఎందుకంటే చెప్తున్నా, ఎవరి డబ్బు ఇది? 800 కోట్లు ఎవడబ్బు సొమ్ము? ఈ ఇన్ని వెహికల్స్కి 10,000 చొప్పునిస్తుంది ఎవడ సొమ్ము? ఒరే జగన్ విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడని ఫీల్ అవుతున్నావు. ఒకప్పుడు మీరు కూడా పోలవరం టూర్లని, ధర్మ పోరాట దీక్షలనే ప్రభుత్వ సొమ్ముని 1000 కోట్లు ఖర్చు పెట్టారుగా. నువ్వు ఈ ముక్క అప్పుడు ఎందుకు అడగలేదంటావో? అదర్వైజ్ అసలు మన రాష్ట్రం ఏమైపోతుంది? పోసుగాల రాష్ట్రం ఏమైపోతుందని అట్ట చెప్తావేంది? జగన్ ఉంటే రాజకీయంగా మీ భవిష్యత్తు ఏమైపోతుందని అనాల్సి నువ్వు ఇట్టా రాష్ట్రం ఏమైపోతుంది అంటున్నా? ఢిల్లీలో పార్లమెంట్లో ప్రజాస్వామ్యం లేదు. ఎవరు ప్రధానమంత్రి అయితే వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది. ఓహో, పార్లమెంట్లో ప్రజాస్వామ్యం లేదు, ప్రధాని ఏక్ నిరంజన్ అని చెప్తున్నావు సామే. మీ పాత దోస్తు కాంగ్రెస్, నయా దోస్తు టీడీపీ, జనం సమస్యల మీద పోరాటం చేసి పార్లమెంట్‌ని స్తంభింపజేస్తే ఎవరైనా దారిలోకి వస్తారు 2024లో అయినా గెలుస్తామన్న నమ్మకం నీ ముఖంలో కనిపించడం లేదుగా అమ్మబడి 15000 ఏందిందే సబ్బం ఇంకొకసారి చెప్పు ముక్క అమ్మబడి 15000 ఇదిగో సబ్బం నువ్వేం మేధావి అమ్మ ఒడి అనాల్సి నువ్వు అమ్మబడి అంటున్నావు ఒడికి బడికి తేడా లేదు నీకా కోవిడ్ 1 ఇయర్ స్కూల్ లేదు ఏ స్కూల్ కండి పంపించాడు ఏ స్కూల్ కి పంపించాడని వాళ్ళకి ఇచ్చాడు ఇపాసుగాల కోవిడ్ టైం లో కూడా జగన్ 15000 జనాలకు ఇచ్చాడని అట్టా ఫీల్ అవుతున్నావు కోవిడ్ టైం లో కూడా జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని జబ్బలు దర్చుకుంటుంటే నువ్వు మెచ్చుకోవాల్సింది పోయి తిడుతున్నా స్కూల్ లో మనకేమైనా ఫీజులు కడతన్నారా యూనిఫామ్ ఇస్తున్నా పుస్తకాలు ఇస్తున్నా బ్యాగులు ఇస్తున్నా స్కూల్ ఇస్తున్నా ప్రైవేట్ వాళ్ళు మాకు ఇచ్చి అంటున్నారు ఫీజు కట్టాలని తస్సదియ సబ్బా నీకు జగన్ నవరత్నాల పథకాలు అసలు తెలుసా జగన్ పిల్లకాయలను బడికి పంపిస్తే తల్లులకి 15000 ఇస్తానన్నాడు కానీ పిల్లకాయల ఖర్చులకు ఇస్తానని ఎక్కడ చెప్పాడు రాజకీయాల్లో బురద ఎట్టాగైనా చల్లొచ్చని నీ మాటలు బట్టి తెలుస్తుంది సబ్బం సర్లే ఫైనల్గా నీ బాధ ఏందో చెప్పు ఎలక్షన్ ఇస్తే డబ్బులు ఇచ్చేవారు వరే 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 ఎలక్షన్స్ అప్పుడు నీలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వడం లేదని ఫీల్ అవుతున్నా ఎన్నికలు 5 ఏళ్లకోసారి జరుగుతాయి కానీ నీలాంటి వాళ్ళ కోసం ప్రతి ఏడాది ఎందుకు జరుగుతాయి చెప్పినంత వరకు జాలుగానే ఇంక బయలుదేరు సబ్బం